ఖాకీల బూట్ల చప్పుళ్లతో బెజవాడ ఉలికి పడింది. నగరాన్ని జల్లెడపట్టారు పోలీసులు. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగర వ్యాప్తంగా మొత్తం 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు లాడ్జ్లతో పాటు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. లాడ్జ్ల్లో బస్సు చేసిన వారి దగ్గర నుంచి వివరాలు సేకరించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తనిఖీలు నిర్వహించినట్లు డీసీపీ కాంతి రాణా తెలియజేశారు. ఆగస్ట్ 15 సందర్భంగా ఈరోజు విజయవాడ సిటీ మొత్తం కూడా ఈ లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ చెక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 12 ప్లేసెస్లో ఈ ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా ఈ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్స్ తర్వాత బస్ స్టాండ్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఎవరైనా సస్పెక్ట్స్ కానీ బయట వ్యక్తులు కానీ సరైన ఐడి అడ్రస్ ప్రూఫ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అదుపులో తీసుకోవడానికి ఆగస్ట్ 15 సందర్భంగా ముందుగా ముందు జాగ్రత్త చర్యగా ఇది చేయడం జరుగుతుంది.